గ్రీన్ హౌస్ దీని ఎలా తయారు చేస్తానో చూడు. అవును, ఎంత అయింది? ఎన్నిసార్లు చెప్పాను బాబుని చూసుకోవడానికి ఒక ఆయన పెట్టుకోమని? ఎంత టైర్డ్ అయిపోయావు చూడు. గ్రీన్ హౌస్ వర్క్ కూడా స్టార్ట్ చేశావు, నా మాట విను పూజ. కరెక్టే, కానీ పిల్లలంటే ప్రేముండేవాళ్ళు కావాలి. నా పిల్లల్ని నాలా చూసుకునేవాళ్ళు దొరికితే నేను మాత్రం కాదంటన్నా. ఈ రోజు నేనే ఫస్ట్ వస్తాను. నొప్పిగా ఉందా? ఈ నొప్పి ఏముంది? మీ అమ్మకి తెలిస్తే అప్పుడు మొదలవుతుంది అసలు నొప్పి. రియల్ ఎస్టేట్ అమ్మా, నీకే ఇల్లు గ్రీన్ హౌస్ పక్క పక్కనే ఉన్నాయి, మాకెన్ని టెన్షన్లు, బిజీ షెడ్యూల్. అబ్బా సర్లే, గానీ నాకు బోల్డ్ పనులున్నాయి, రేపు ఫోన్ చేస్తాను సరేనా? రేపు కాదు, ఇప్పుడే ఇంకో 5 మినిట్స్ లో కాల్ చేస్తావు. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్. హలో నిఖితా, వాట్ ద హెల్ ఇస్ రాంగ్ విత్ యు? డాడీ కుక్క పిల్ల ఏంటి? అసలు నీకు నా పిచ్చ కింద ఏం వినిపించట్లేదా? ఏంట్రా అడ్డంగా లే. ఏయ్ ఎవడ్రా నువ్వు? మీ ఫ్రెండ్ సంజయ్ గారు పంపారండి, తోట పని చేస్తానండి, పేరు అతిథి. ఎవరు? పూజ, అతిథి. ఓ, గ్రీన్ హౌస్ వర్క్ చెప్పు. అతి, నీ ప్లేస్ అక్కడ,
థ్యాంక్ యూ మేడం. ఏయ్ బుద్ధిగా పనిచేసుకో, ముందా కుర్చీ పడే. అలాగే బాయ్. నొప్పి నొప్పి గుండంతా నొప్పి, ఇల్లుగిచ్చి చంపేస్తుంది, పట్టి పట్టి నరాలు మేలేసి లవ్ లోకి లాగేస్తుంది. అసలేమయ్యిందో తెలియకుందిరో బాబో, రాత్రంతా నిద్ర లేదు ఎవెట్టి కన్నారురోడా. ఈ ప్రపంచం మొత్తం మీద ఆ పేరున్న ఒక్క నేనే. అమ్మో ఇక్కడున్నాను. అక్కడ స్కూల్ యూనిఫామ్ మార్చేసుకున్నావా? వచ్చింటావా నానా? చేతులు కడుక్కోవాలి. సారీ మమ్మీ. అమ్ములు మెల్లగా. ఇంకా నిద్ర రావట్లేదా అమ్మా? వచ్చురా. అమ్ము